channel. It is my video. This is sorakaya pappu. Ella tayar cheyalanadi nenu meeku choopichabothunnanu. Ee video naithe ekkada skip cheyakunna chivara varaku chudandi. Appude sorakaya pappu ela tayar cheyalanadi choopisthunnanu. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పాన్ పెట్టుకోవాలి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి ముక్కలు మూడు ఎండుమిరపకాయలు ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేయించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను వేసుకోవాలి ఆనపకాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనపకాయ ముక్కలను ఇలానే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆనపకాయల్ని ఈ విధంగా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత అందులో ఒక 2 కప్పుల ఆనపకాయ ముక్కలకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని ఈ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి ఇలా కందిపప్పును వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆనపకాయ ముక్కల్లో ఈ కందిపప్పును అంతా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలానే ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కారం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని గుజ్జుగా తీసుకొని ఆ చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి అందులోనే ఒక 1.5 గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని పైన మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత విజిల్ని పూర్తిగా తీసి ఆవిరి పోయిన తర్వాత మూత తీసుకొని చూడండి పప్పు మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి చూడండి పప్పు మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది కాబట్టి ఇందులో మనకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకోవడం వలన సొరకాయ ముక్కలు అనేది మనకి నోటికి తగులుతూ ఉంటాయి మరీ మెత్తగా మ్యాష్ చేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుందండి ఈ విధంగా చూడండి పప్పు సొరకాయ ముక్కలు కొంచెం
కలుపుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీగా సొరకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడిగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీగా సొరకాయ పప్పు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. వేడివేడి అన్నంలో ఈ సొరకాయ పప్పు వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.